Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగ్గంపేట నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత అంటే రాజకీయంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ మీటింగ్ రాజకీయంగా కొంచెం టైం తీసుకుంటాం తప్పదు కొంచెం అవకాశం ఇవ్వాలి అన్నగారు మేము గెలిచిన తర్వాత సుమారుగా మా అందరికీ ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరితో పోరాడిన వాటి వాళ్ళు కూడా డిబిటీ ద్వారా అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మాకు కొంచెం హాఫ్ నాలెడ్జ్ మాగలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి కోపం జగన్ అన్న గారి మీద నాకు కోపం వచ్చింది ఏం చేస్తాం నా శత్రువు కూడా డబ్బులు వేసేస్తున్నాడు ఆయన నా కార్యకర్తలందరూ కూడా ఏందన్నా ఏందని చెప్పేసి అంటా ఉన్నారు తిరిగాం కొంచెం ఇబ్బందే కానీ ఈ మధ్య మాకు ఒక టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాల్లోకి వెళ్ళాయి మీరు పర్యవేక్షణ చేయాలి ఖచ్చితంగా ఎవరికైనా చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల ఏమన్నా ఆగితే కనుక ఖచ్చితంగా అవి మీరు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది మీకు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్నప్పుడు సుమారుగా 2 నెలలు గడిచిన తర్వాత మా ఆలోచన విధానం తప్పైంది నేను మామూలుగానే ఒప్పుకోను దేనిని మా నియోజకవర్గం సంబంధించినటువంటి వాళ్ళకి మా జిల్లా నాయకులందరికీ తెలుసు నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా కుటుంబ సభ్యులే కాకుండా ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు వెళ్తూ ఉన్నాయో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించి చీరల మీద నడిపించి అన్ని రకాలుగానూ కూడా మాకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు మందులకనో చిన్న చిన్న వెచ్చాలకనో మరొక రకంగానో అన్ని రకాలుగానూ ఉపయోగపడతా ఉన్నాయి ఈ పార్టీలు అనేటువంటి వేలు ఉంటారు రేపు పోతాయి ఈ పార్టీలు మమ్మల్ని వాడుకుని ఉపయోగించుకుని ఏదో ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మా బాగోగులు చూసినటువంటి మా బిడ్డ ఎవరు లేరు అని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ముందు నేను కోపండి మాట వాస్తవమే నా స్టాండు నేను స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికే నేను అపాలజీ చెప్తా ఉన్నాను మా పద్ధతులు మార్చుకుంటాం ఖచ్చితంగా ఒళ్ళు ఊనం అయ్యేలాగా మేము గడప గడపకి తిరుగుతాం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం అప్పుడు కానీ ఓట్లేసి మమ్మల్ని గెలిపించినటువంటి ఈ ప్రజానికాన్ని రుణం తీసుకునేటువంటి పరిస్థితి మాకు ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్టాండ్ మేము మార్చుకొని తిరగడం వల్ల నీరాజులా నడిపిస్తూ ఉన్నారు ఎంతోమందికి సేవ చేసేటువంటి తృప్తి ఉంది నాకు ఒక విషయం చెప్పాలి ఒకనొక టైంలో రాజకీయాలు మానేద్దాం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో కాపురం చేసేటువంటి రాజకీయ వ్యభిచారులతో రాజకీయం చేయలేం అనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కౌరంపి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాను నువ్వు రావాలి అంటే నేను కూడా వెనకడిగి వేసిన పరిస్థితి లేట్ చేశాను ఎందుకంటే నమ్మలేం నేను రాజకీయాల్లో కొత్త ఇటువంటి వ్యవస్థలో రాజకీయం చేయలేవనేటువంటిది చాలా బాధతో కొంత వెనకడికి వేసినా కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు రాజశేఖర రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు వేరే వాళ్ళలాగా వేరే కుటుంబాల్లాగా ఉండదు అన్ని రకాలుగానూ కూడా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఇటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాతో ప్రయాణం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకనే ఇవాళ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మేము సరిదిద్దుకుని అన్ని రకాలుగా ఉన్న ప్రజల యొక్క సేవ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తూ మన నియోజకవర్గానికి సంబంధించి మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా అవకాశం ఉంటే లాంగ్ పెండింగ్ వరకు ఎంతోమంది చేస్తాను చేస్తానని చెప్పేసి నాయకత్వ లోపమో మరొకటో లేదు తెలియదు కానీ
ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం ఆఫీస్కి ద్వారా మన జగనన్న గారికి అందజేయడం జరిగింది. అందులో ఒకే ఒక వర్క్ అడుగుతా ఉన్నాను. గతంలో ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి చిన్న టెక్నికల్ లోపం వల్ల, చిన్న సాంకేతిక లోపం వల్ల ఆగినటువంటి ఏలేరు కుడికాలమని పూర్తి చేయవలసిందిగా, అదే ఒకే ఒక వర్క్ని పూర్తి చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జై జగన్.